సర్కార్ బడుల్లో విద్యను అభ్యసించడం అవమానంగా కాకుండా మంచి అవకాశంగా భావించాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా నాడు ప్రభుత్వ బడుల్లో చదివి పైకి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఫిలిం నగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 27వ తేదీన జరగనున్న పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పరీక్షలంటే పండుగలా ఉండాలని, పరీక్షలకు భయపడకూడదని విద్యార్థులకు ఆయన సూచించారు. ఇక విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతల రామచంద్రారెడ్డితో పాటు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళందరితో కలిపి హెల్తీ బేబీ షో అనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. నా కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ప్రయోగాత్మకంగా ఈరోజు ప్రారంభించాము. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం, ఇక ముందు జరిగేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ వారుగానే జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీ అయితే ఎక్కువ మంది వస్తుంది కాబట్టి, ఏ డివిజన్కి ఆ డివిజన్ 40 డివిజన్స్లలో ఇక ముందు నిర్వహిస్తాము. దేశవ్యాప్తంగా ఈ యొక్క పసిపిల్లల ఆరోగ్యం మరింతగా మెరుగుపడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ సమాజం కానీ తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ పూర్తి స్థాయిలో తీసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లల పట్ల ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు,